ప్రస్తుతం ఇద్దరు బామల ముద్దుల వరుడు సత్యబాబు మనతో ఉన్నారు. సత్యబాబుని అడిగి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. సత్యబాబు చెప్పు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైరల్గా మారింది నీ పెళ్లి విషయం. అసలు ఇద్దరు అమ్మాయిలను ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఇద్దరు అమ్మాయిని ప్రేమించడం కావచ్చు, అందులో ఇద్దరు కూడా ఒక అమ్మాయికి ఏమో కుమార్తె, ఒక అమ్మాయికి ఏమో బాబు అని చెప్తున్నారు. అసలు ఎట్లా జరిగింది ఈ వ్యవహారం, అది ఎట్లా జరిగింది ఒకసారి చెప్పు. అటు ఎప్పటి నుంచో 3 years బ్యాక్ నుంచి మీకు ముగ్గురం కూడా లవ్ చేసుకున్నాం, ఒకరికొకరు చేసుకున్నాం. ఇక పెద్దల నిర్ణయంతో ఇలా పెళ్ళి పెట్టుకున్నాం. ఇక ఈరోజు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. పెళ్ళి నైట్ సాయంత్రం పెళ్ళి చేసుకున్నాం. తాళిగట్టుడు అయిపోయింది. అంటే సాధారణంగా నువ్వు చదువుకున్నావు కదా, ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే మామూలుగా మనము చూస్తూ ఉంటాం బయట, అంటే ఓకే అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయిని అట్లా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా పరిస్థితి. కానీ ఇద్దరు ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా హ్యాండిల్ చేసినావు? అసలు ఎందుకు ఇంత పెద్ద సమస్య కదా, అంటే సాధారణంగా ఒకరిని పెళ్లి చేసుకునే చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. నువ్వు ఇద్దరిని ఒకేసారి ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నావు? హ్యాండిల్ అంటే ఏం లేదు, క్యాజువల్గా ఈ మామూలుగా ఇద్దరంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఎక్కువ. ఇద్దరిని లవ్ చేసా అని ఆమెకు చెప్పా, ఏమకు తెలుసు ఆమెకు తెలుసు. ఇద్దరు అండర్స్టాండింగ్ మంచిగా ఉంటారు. అంటే సాధారణంగా మనం ఒక వాట్సాప్ వాడుతావు కదా, వాట్సాప్ వాడుతూ ఉంటాం. ఒక మెసేజ్ చేయబోయి ఇంకొకరికి ఇంకో మెసేజ్ చేస్తేనే జీవితాలు కుప్పకూలిపోతూ ఉంటాయి. కానీ అలాంటిది ఇద్దరికి ఎట్లా, ఏ విధంగా నచ్చ చెప్పాను? ఎందుకంటే చాలామంది బయట నీ ఇష్యూ గురించి ఆరాధిస్తూ ఉన్నారు. ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు? ఒక్కొక్కరికి మాకు ఒక అమ్మాయి దొరకట్లేదు, ఇతనికి ఇద్దరు అమ్మాయి ఎట్లా దొరికినాయి, ఒకేసారి ఎట్లా పెళ్లి చేసుకోబోతున్నాడు? ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు వీళ్ళిద్దరిని కూడా ఒకేసారి? హ్యాండిల్ అంటే ఏం లేదు, మామూలు ఒక ఇంట్లో ఉంటాం కలిసి అందరం. ఇంకా కలిసి అన్నం కూడా ఒకే ఇంట్లో ఇక అందరం ఒకే ఇంట్లోనే ఉంటాం. అంటే మామూలుగా ఏదో ఒక విషయంలో దాదాపు సంవత్సర కాలంగా మీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా, సంవత్సర కాలంగా కలిసే ఉన్నారు కదా. అంటే ఈ 2 years నుంచి కలిసి ఉన్నారు. మరి 2 yearsలో మీ ఇద్దరి, అంటే వాళ్ళిద్దరికి సంబంధించి నీకు కావచ్చు, అన్నం పెట్టే దగ్గరనో ఇంకే బట్టలు ఉతికే దగ్గర ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అట్లాంటి గొడవలు ఉంటాయి కదా, ఎట్లా హ్యాండిల్? భేదాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళే అడ్జస్ట్ చేసుకుని ఇక చిన్న చిన్న వాటికి ఎందుకు ప్రాబ్లమ్స్ తెలియదు. ఏం చెప్పి ఒప్పించినావు? ఆ సీక్రెట్ ఏం చెప్పి? అమ్మ సీక్రెట్ అంటే ఏం లేదు. సీక్రెట్ అంటే ఏం లేదన్న. ఇప్పుడు మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతుంటారు కదా, నేను మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు ఇట్లాంటి చెప్తూ ఉంటారు. నీకు దాదాపు 2 సంవత్సరాలు నీకు ఆ అమ్మాయిని వదిలేసిలంటేనే వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని కూడా నీకు వదిలేసిళ్ళు. మరి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పి వాళ్ళు ఒప్పించడం? తల్లిదండ్రులు అంటే ఇక వాళ్ళు ముగ్గురించి ఇద్దరిని చేసుకున్నానని వాళ్ళకి తెలుసు, వీళ్ళ పేరెంట్స్ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు. ఇక ముగ్గురు మంచిగా ఉండండి, మంచిగా కలిసి ఉండండి, ఇక ఎప్పుడు కూడా రేపటి భవిష్యత్తు తెలియపరచండి, మంచిగా ఉండండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మ నాన్న. అంటే సాధారణంగా దాదాపు 2 సంవత్సరాలుగా సహజీవనం చేసిన అంటున్నావు, మరి ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంటే ఇది ఏమైనా ఆచారమా, మీ సంస్కృతిలో సంప్రదాయంలో ఏమైనా భాగమా, ఎట్లా ఇది? అంటే తాళి కట్టాలి కదా మా ఆచారం ప్రకారం, ఇక అలానే పెద్దలు నిర్ణయించారు. అంటే ఆ పెళ్ళి మీరు ప్రేమించిన తర్వాత, ప్రేమని మీరు పరస్పరం ఒప్పుకున్న తర్వాత అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోయిందిగా, ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు మీరు? అంటే ఇది దాదాపు ఎవరైనా మీ, అంటే చాలామంది మీ కుల పెద్దలు కూడా చెప్తున్నారు, ఎవరైనా సరే మా కులంలో అభిప్రాయం ఇష్టం మేరకే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాం, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు. మీరు మీకు ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని అప్పుడే చేసుకుని ఉండాల్సింది కదా, ఎందుకు ఇంత, అంటే 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు? ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అసలు? అంటే ఇద్దరు పిల్లలు అయితే అప్పుడు 2 years అంటే అంటే పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, మళ్ళీ చిన్న పిల్లలు పెట్టుకొని పెళ్లి చేసుకోవాలంటే కష్టం కదా అనుకుని ఇక వాళ్ళకి కూడా సంవత్సరం దాకా పిల్ల, 1.5 సంవత్సరం ఇలా సంవత్సరం దాకా వచ్చినప్పుడు అప్పుడు మామూలుగా తాళ్ళు కట్టాలి కదా, అలాగని పెద్ద మామూలుగా అత్తమామలు అంటే ఇప్పుడు సాధారణంగా పెళ్ళిళ్ళు కట్న కానుకలు ఉంటాయి, కొంగుమూడి ఉంటుంది, పానిగ్రహం అని ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి పెళ్లి క్రతువుకు సంబంధించి. ఇప్పుడు మీకు ఏమైనా కట్న కానుకలు ఇచ్చారా మీ అత్తమామ గారు? వ్యవసాయం కావచ్చు, పశుపోషణకు సంబంధించి ఏమైనా ఇట్లాంటివి ఏమైనా ఇస్తారా మీ దాంట్లో? లేదు, అలాంటివి ఏమి ఇవ్వరు, ఇది అలాంటివి ఏమి ఉండవు. మామూలుగా మంచిగా ఎక్కడున్నా మంచిగా ఉండండి అని చెప్తుంటారు, మంచిగా చూసుకోండి, మంచిగా ఉండండి, ముగ్గురు మంచిగా కలిసి ఉండండి అని అంటుంటారు అత్తమామ. మొత్తం ఎంతమందిని పిలువరా? దాదాపు మూడు ఊర్లకు సంబంధించి మీ రిసెప్షన్ కూడా హాజరవుతున్నారు చాలామంది. అటు స్వప్నకుమారి బంధువులు, ఇటు సునీత బంధువులు, ఇటు సత్యబాబు బంధువులు, మొత్తం మూడు ఊర్ల పెద్ద మనుషులు, 3 కుటుంబాలకు సంబంధించిన బంధుగణం అంతా కూడా ఇప్పుడు రిసెప్షన్కి వస్తుంది. దాదాపు ఎంతమంది హాజరవుతారు, ఎంతమందిని ఇన్వైట్ చేసినావు, నీ స్నేహితులకు కూడా ఈ విషయం చెప్పినావు? ఒక 2000 మంది దాకా వస్తారు అందరు స్నేహితులు అందరూ కూడా. మొత్తంగా ఒక కోలాహలం మధ్య అయితే సత్యబాబు వివాహ క్రతువు అయితే ముగిసింది. ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా జరిపేందుకు అయితే సత్యబాబు అన్ని ఏర్పాట్లు చేశాడు. 3 ఊర్ల పెద్ద మనుషులతో పాటు అటు వధువుల కుటుంబ సభ్యులను, బంధుగణాన్ని కూడా ఇన్వైట్ చేసి తమను ఆశీర్వదించాలి, తమ భవిష్యత్తు బాగుండేందుకు మీ ఆశీస్సులు కావాలంటూ కూడా సత్యబాబు అయితే ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. ఇది పూర్తిగా ప్రేమ వ్యవహారం కారణంగానే తమ ప్రయాణం ఈ విధంగా సాగిందని, పూర్తి స్థాయిలో తమ బంధుగణం అంతా ఆశీస్సులు, వాళ్ళ అభిప్రాయాలు, తమ ఇష్టాల మేరకే ఈ నిర్ణయం అయితే అందరం కలిసి తీసుకున్నామని సత్యబాబు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇది వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.